గరుడ పురాణం ప్రకారం విచ్చలవిడి శృంగారానికి శిక్ష ఏంటో తెలుసా? గరుడ పురాణాన్ని వేదవ్యాసుడు రచించాడు. విష్ణుమూర్తి వాహనమైన గరుత్మంతునికి ఒకసారి మరణానంతరం జీవుడు ఎక్కడికి వెళతాడు, ఆ జీవుడికి ఏ గతులు కలుగుతాయి తదితర సందేహాలు కలిగినప్పుడు వాటన్నింటికీ విష్ణుమూర్తి సమాధానాలు చెప్పి గరుడిని సందేహ నివృత్తి చేశాడు. గరుడిని కోసం చెప్పింది కాబట్టి దీనికి గరుడ పురాణమని పేరొచ్చింది. మరి గరుడ పురాణం ప్రకారం విచ్చలవిడి శృంగారానికి ఎలాంటి శిక్ష ఉంది, ఇంకా ఎలాంటి పాపాలు చేసిన వారికి ఏ విధమైన శిక్షలు ఉన్నాయనే విషయాలను మనం ఇప్పుడు తెలుసుకుందాం. గరుడ పురాణంలో ప్రధానంగా రెండు భాగాలుంటాయి, ఒకటి పూర్వఖండం, రెండు ఉత్తరఖండం. పూర్వఖండంలో బ్రహ్మాదులు ఆవిర్భావం, రాజుల కథలు, వ్యాకరణం, ఛందస్సు, యుగ ధర్మాలు, విష్ణు దశావతారాలు వంటివి ఉన్నాయి. ఉత్తరఖండంలోని ప్రథమాధ్యాయంలో ప్రేతకల్పం అనే భాగం ఉంది. అందులో మరణానంతరం జీవుడు ఏం చేస్తాడు వంటి విషయాలుంటాయి. ఇంటిలో ఎవరైనా గతించినప్పుడు పఠించేది ఈ అధ్యాయాన్నే. ఇక ద్వితీయాధ్యాయనాన్ని ఎవరైనా ఎప్పుడైనా చదువుకోవచ్చు. ఈ గరుడ పురాణం ప్రకారం నరకంలో విధించే కొన్ని శిక్షలేంటో ఇప్పుడు చూద్దాం. రౌరవం, రురు అంటే భయంకరమైన విషనాగు అని అర్థం. శరీరం శాశ్వతమని తన కోసం, తనవారి కోసం ఇతరుల ఆస్తిపాస్తులను లాక్కొని అక్రమంగా అనుభవించే వాళ్ళు ఇక్కడికి వస్తారు. వీళ్ల చేతిలో మోసపోయిన వాళ్ళు విషనాగులుగా మారి విషం కక్కుతూ చిత్రహింసలు పెడతారు. ఇంతకన్నా చావే సుఖం, మమ్మల్ని చంపేయండి అని ప్రాధేయపడినా వినకుండా ఘోరంగా హింసిస్తారు. కుంభీపాకం, వేట ఒక ఆట అంటూ సాధు జంతువులను కిరాతకంగా హతమార్చి కడుపు నింపుకునేవారు ఇక్కడికి వస్తారు. ఇక్కడ ఎప్పుడూ సలసల కాగే నూనె ఉంటుంది, అందులో పడేసి వేపుతారు. కాలసూత్రం, ఈ నరకం కణకణలాడే రాగి పాత్రగా ఉంటుంది. పైనుంచి సూర్యుడు కింద భగ్గున మండుతున్న మంటతో ఆ రాగి కొలిమి విపరీతంగా వేడెక్కి ఉంటుంది. తమ బాధ్యతలను పూర్తిగా నిర్వర్తించి వయసు ఉడిగిపోయిన పెద్దవారిని గౌరవించి ఆదరించని వాళ్లను ఇందులో వేసి శిక్షిస్తారు. అసిత పత్రవనం, విద్యుక్త ధర్మాలను గాలికి వదిలేసి ఇతరుల పనులలో వేలుపెట్టి వాళ్లను చెడగొట్టే వాళ్లు ఇక్కడకు వస్తారు. అలాగే పెద్దలు చెప్పిన మార్గాన్ని కాదని సొంత కవిత్వం ప్రదర్శించి ఇదే గొప్ప జీవితమని వాదించే వాళ్లు కూడా ఈ నరకానికే వస్తారు. కత్తులలాగా మహా పదునుగా ఉండే ముళ్ళ చెట్లు, రాళ్ళు ఉండే నరకం ఇది. ఇక్కడ పాపిని కత్తులతో పొడుస్తూ కర్రలతో కొడుతూ ఉంటారు. అంధకూపం, చిట్టి చీమకైనా అపకారం తలపెట్టని వాళ్ళు, అపకారికైనా ఉపకారం చేసేవాళ్లను బుద్ధిపూర్వకంగా తొక్కిపెట్టి బాధించేవాళ్ళు, కాపాడమని ప్రాధేయపడేవారిని అవకాశం ఉండి కూడా కాపాడిన వాళ్ళు ఈ నరకానికి వస్తారు. అలాగే ఉత్తి పుణ్యానికి సాటి జీవులను చంపేవారు వాళ్ళు కూడా ఇక్కడకు చేరుతారు. వాళ్లను పులులు, సింహాలు, గద్దలు, తేళ్లు, పాములు నిండి ఉండే లోయలో పారేస్తారు. క్రిమి భోజనం, ఇది క్రిమి కీటకాలతో నిండి ఉండే నరకం. ఇంటికి అతిథులుగా వచ్చిన వాళ్లను ఆదరించకుండా, వాళ్లకు మెతుకు విధించకుండా మింగేవాళ్లను, ఎదుటి వాళ్లను సొంత పనులకు, స్వార్థ ప్రయోజనాలకు వాడుకుని అవసరం తీరాక విసిరి పారేసేవాళ్లను ఇక్కడికి తీసుకువచ్చి క్రిమి కీటకాలకు ఆహారంగా పడేస్తారు. అవి ప్రాణాలుండగానే ఆవురావురమంటూ కండలు పీక్కుతుంటాయి. ఇదో రకం చిత్రహింస. పాపి శరీరాన్ని పీక్కు తినడం పూర్తయిపోయినంత మాత్రాన వాడి పాపం తీరిపోయినట్టు కాదు, వాడికి మరో శరీరం ఇచ్చి శిక్షను తిరిగి అమలు చేస్తారు. ఇలా పాపి చేసిన పాపానికి శిక్షాకాలం పూర్తయ్యే వరకు శరీరాలు ఇస్తూ ఈ శిక్ష విధిస్తూనే ఉంటారు. వజ్రకంటకశాలి, జాతి రీతి లేకుండా జంతువులతోనూ విచ్చలవిడిగా శృంగారం నడిపే వారికి ఈ నరకానికి వస్తారు. ఇక్కడ పదును దేరిన వజ్రాలతో తయారు చేసిన బొమ్మ ఉంటుంది. ఇలాంటి పాపం చేసిన వాళ్ళంతా దాన్ని కౌగిలించుకుని తీరాలి. అలా కౌగిలించుకోగానే ఆ మొనదేనిన వజ్రాలు శరీరంలోకి దిగబడి ఒంటిని జల్లెడ చేస్తాయి. అంతేకాదు, అక్కడ కత్తుల్లాంటి ముళ్ళున్న చెట్టు ఉంటుంది, ఆ చెట్టెక్కమని అక్కడి నుంచి కిందికి బరబర ఈడ్చేస్తారు. దాంతో ఒళ్ళంతా ఎక్కడికక్కడ తెగిపోతుంది. ఈ విధంగా గరుడ పురాణం ప్రకారం చనిపోయిన మనిషికి నరకంలో ఇలాంటి కొన్ని రకాల శిక్షలు విధిస్తారని తెలుపబడింది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.